అన్నా ఎంత బాగుందని అంటుండ్రే మాట్లాడు జై ఇటలా జై జై ఇటలా నాకైతే వినబడలే కేసీఆర్ కి వినబడాలి కదా పాపం రెండు పెగ్గులు ఎక్కువయ్యా తానే శ్రీరాముల పల్లెలో భగవంతుడు పేరు పెట్టుకున్న ఊరు ఇది అవునా కదా మరి శ్రీరాముల పల్లెలో ఇంత దద్దరిల్లే విధంగా నినాదాలు వస్తాయి అంటే నాకు ఒక ఓటు పడదని ఇంకో రెండు పెక్కులు వేయాలంటే కేసీఆర్ మీరు మంచి నినాదాలు ఇవ్వాలి అంతేనా జై ఇటలా ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈటల రాజేందర్ అన్న శ్రీరాముల పల్లెలో అడుగు పెట్టగానే అక్కలు బతుకమ్మలతో కోలాటాలతో అన్నలందరూ కలిసి ఒక తోబుట్టు కష్టకాలంలో మన ఊరికొచ్చిండు ఘనంగా రిసీవ్ చేసుకోవాలి మీకు ఏ బాధ లేదన్నా మేమున్నాం అండదండగాని స్వాగతం పలికిన శ్రీరాముల పల్లె తెలంగాణ రక్త బంధువులందరికీ కూడా పేరు పేరున ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నా మరి ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షురాలు పద్మక్క గారికి మాజీ మంత్రివర్యులు మనందరి పిలిస్తే పలికే అన్న ఈటల రాజేందర్ అన్న గారికి రాకేష్ రెడ్డి అన్న గారికి ఈ గ్రామ ఎంపీటీసీ ఉమక్క గారికి నాతో వేదికపై ఉన్న బీజేపీ సీనియర్ నాయకులకి కార్యకర్తలకు అందరికీ కూడా మరొకసారి పేరు పేరున ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటున్నా పద్మక్క అన్ని విషయాలు మాట్లాడింది హుజూరాబాద్ ఎన్నికలు అనేటివి కల్వకుంట్ల అహంకారానికి కేసీఆర్ గారు చేసే మోసాలకి ధర్మానికి న్యాయానికి జరుగుతున్న ఎన్నికలు 6 సార్ల మీరు గెలిపిస్తే మీ ఇండ్ల ముందు బెదిలిన బిడ్డ మీరు పిలిస్తే పలికిన అన్న మీరు ఏ టైంలో కలవడానికి వచ్చినా మీ బాధలు పంచుకొని మీ బాధలో సగభాగం పంచుకొని మీకు తోడున్న అన్న మన ఈటల రాజేందర్ అన్న ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళంతా కూడా మేమున్నా మేం చేస్తాం మేము అది చేస్తాం అంటారు వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాలలో పని చేసుకోగా ఈ మగ పిల్లగాలని అత్తానవా మనమేమన్నా వస్తానవా పరకాలైన జయంగా అత్తానవా హరీష్ రావుని అత్తానమా గా చొప్పదండ ఆయన అత్తానమా గా ధర్మపూరైన అత్తానమా అరే ఆడ ఓట్లేస్తే ఆడ సేవకుల్లాగా జీతగల్లాగా పనిచేసే చెయ్యక గీడ చేందో ఊరగబెడతామంటారు గీడ చేసేటోళ్ళు గీడ ఓట్లేసేటోళ్ళు ఈ శ్రీరాముల పల్లెలో ఉన్న గ్రామ ప్రజలందరూ ఓట్లేస్తారు రేపు రాజేందర్ అన్న అసెంబ్లీకి పోవాలంటే ఈ ప్రజలందరూ తలుసుకుంటేనే ఇవాళ అసెంబ్లీకి పోగలుగుతాడు రాజేందర్ అన్న ఇలా కేసీఆర్ ను ఓడియాలంటే కేసీఆర్ కు రాజకీయంగా సమాధి కట్టాలంటే ఇవాళ శ్రీరాముల పల్లె ప్రజలే ఇవాళ రాజకీయంగా కల్వకుంట్లకు సమాధి కడతారన్న సోయి లేదా ఈ మంత్రులకు సోయి లేదా ఈ ఎమ్మెల్యేలకు ఎడబుట్టిర్రా నాయన మీరంతా 20 ఏళ్ళు ఈ నియోజకవర్గాన్ని పట్టుకొని ఉన్నాడు కదా 20 ఏళ్ళు ఈ ప్రజల్లో మమేకమై బతికిండు కదా కేసీఆర్ పోసిన మందు తాగి కేసీఆర్ పెట్టిన ఎంగిలి మెతుకులు తిని ఈ ఉద్యమకారుని మీదనా మీ యుద్ధం అంతా మీదో బతుక మీ నియోజకవర్గాన్ని విడిచిపెట్టచ్చింది అరే మీకు దమ్ము చిత్తశుద్ధి ఉంటే మీకు కలేజా ఉంటే మీరు ఒక అయ్యకు ఒక అబ్బకు పుడితే రాజీనామా చేయండి మీకు దమ్ముంటే మీ నియోజకవర్గాలలో దళిత బంధు వస్తుంది మీ నియోజకవర్గాలలో కుల సంఘాల భవనాలు వస్తాయి మీ నియోజకవర్గాలలో అభివృద్ధి కోసం శిలాపలకలేస్తారు దమ్ము లేని మంత్రులారా దమ్ము లేని ఎమ్మెల్యేలారా ప్రజల మనిషి మీదనా ప్రజా ఉద్యమకారుని మీదనా మీ పోరాటం మేమంతా అన్నతో నడిచి వస్తుంటే వెహికల్ వస్తుంటే ఉమ్మక్కను చూసుకుంటా లేడీస్ అంతా అన్నం చూసుకుంటా ఏడుస్తుండ్రు ఏం కష్టం వచ్చింది బిడ్డ నీకు అని అంటున్నారు నేను ఎంపీటీసీ గారిని అడిగిన लेडीस एडतांटे अक् एलओसी इप्पिचिंडु सीएम रिलीफ फंड इच्चिंडु कॉलेज फीजु कट्टिंडु आ कुटुंबंलो चनिपोते ఒక పెద్ద దిక్కులాగా అండదండగా ఉండి సపోర్ట్ ఉన్న సారు రాజేందర్ సారు వల్ల కేసీఆర్ చేయడం వల్ల అయ్యో సారికి ఇంత బాధ వచ్చింది అని ఏడుస్తున్నారు వాళ్ళంతా అని ఇవల్ల ఆ అంటే మాతో నడిచేస్తున్న క్రమంలో మేము చూసినాం తప్పకుండా మీ ఏడుపు మీ ఉసురు కేసీఆర్ కుటుంబానికి తగులుతది రాజేందర్ అన్న తెలుస్తాడు నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా సమ్మక్క సారక్క వారసులారా మా అక్కలారా మేము ఎక్కడ మీటింగ్ పోయినా గానీ అన్నతోని 90% మహిళలు వస్తారు 90% మహిళల ఆశీర్వాదం దీవెన మనన్న మీద ఉండాలి మీరందరూ అక్కలారా ఈ దసరా పండుగ సందర్భంగా బతుకమ్మ సందర్భంగా అందరూ వస్తారు చీరలు ఇస్తాం ఏదో ఇస్తాం అన్నం అందరూ తీసుకోండి కానీ రాజేందర్ అన్న దయవల్ల ఇవన్నీ వస్తున్నాయి అనేది మాత్రము మనం మర్చిపోవద్దు మనన్న మన మనిషి ఈ మనుషులంతా మన మనుషులు కాదు వీళ్ళంతా కల్తీ బిడ్డలు వీళ్ళ మాటలు విని మనం మోసపోవద్దు గోసపడద్దు రాజేందర్ అన్న గెలిస్తేనే ఇవాల కల్వకుంట్ల అహంకారం తగ్గించిన వాళ్ళం అయితం కాబట్టి దయచేసి మీరందరూ కూడా కమలం పువ్వు గుర్తు మీద ఓట్లేసి మంచి మెజార్టీతో అన్నని అసెంబ్లీకి పంపిస్తారని కూడా ఆశిస్తున్నాం మెజార్టీ అంటే కేసీఆర్ కి ఎట్లా దిమ్మ తిరగాలంటే అమ్మో ఉద్యమకారులను ముట్టుకుంటే ప్రజలు ఈ రకంగా తీర్పిస్తారు టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి డిపాజిట్ గల్లంతు చేసిండ్రానే భయం పుట్టుకునే విధంగా మన హుజురాబాద్ ప్రజలు తీర్పు ఇవ్వాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా అక్కలారా తల్లులారా పండగలు వస్తున్నాయి అస్సలు కూడా వెనకాడద్దు ఏది ఇచ్చినా ఒకటి ఇచ్చినా రెండు అడగండి రెండు ఇచ్చినా మూడు అడగండి నాలుగు ఇచ్చినా ఐదు అడగండి మన కష్టార్జితం మనం కట్టిన పన్నులే ఇవల్ల హుజురాబాద్ ఎన్నికల ప్రచారంలో టిఆర్ఎస్ వాళ్ళు పెడతారు వసూలు చేయండి టిఆర్ఎస్ నాయకుల జేబులలో ఉన్నాయి రాజేందర్ అన్నను మోసం చేయడానికి వీళ్ళందరూ వచ్చిండ్రు మీరందరూ కూడా వాళ్ళ భరత పట్టండి ఓటు కాడికి పోయేసరికి మాత్రము అన్నను ఆలోచన చేసి ఈ ప్రజల మనిషి మనకు ఉండాలి ఈ ప్రజానాయకుడు మన కోసం అసెంబ్లీలో గొంతెత్తాలని మాత్రము మీరందరూ కూడా ఆలోచన చేయాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నా కేసీఆర్ మా కాక మా బాపు అప్పుడప్పుడు మా రాజేందర్ అన్న అనేది మీ బాపు బిడ్డ మీ బాపు అక్క అనేది శోభ మీ బాపు అనేది నిజంగానే మా బాపు కేసీఆర్ కానీ మా కేసీఆర్ మా బాపు అబద్ధాలలో మోసం చేసుట్లో పెద్ద బాల శిక్ష చదువుకున్నాడు ఏం చదువుకున్నాడు పెద్ద బాల శిక్ష చదువుకున్నాడు మా కాక ఈ భారతదేశ చరిత్రలో అబద్ధాల కోసమే పెద్ద బాల శిక్ష చదువుకున్న మా కాక మోసాల చిట్ట చాలా పెద్దగా ఉన్నది ఇంకో ఊర్లో చెప్తా ఎందుకంటే చాలా ఎండ కొడుతుంది వదిలిపెట్టాం మా లాంటలతో పెట్టుకున్నావు బిడ్డ కేసీఆర్ నీ అయ్యా నీ భరతం పడతాం నేను వదిలిపెట్టే సమస్య లేదు ఇవాళ జనరల్ ఎన్నికలలో మా సత్తా ఏందో చూపిస్తాం ఇగో జనరల్ ఎన్నికల కోసమే రాజేందర్ అన్న బాట వేస్తాడు బిడ్డ కాస్కో ఉద్యమకారులు అంటే ఏంది హుజురాబాద్ ప్రజలంటే ఏందో కాక కాస్కో ఇప్పటికే 2-3 పెగ్గులు ఎక్కువెత్తున్నవాట 2023 అధికారంలోకి వచ్చేదాకా నువ్వు బతకాలంటే నీకు ఇవాళ నీ బాడీలో ఆల్కహాల్ అవసరం రాజేందర్ అన్న దయ వల్ల ఇంకా 4 పెగ్గులు కొట్టు ఇబ్బంది ఏం లేదు కానీ నేను యువతరానికి విజ్ఞప్తి చేస్తానా మన పొల్మార్లో నాన్ లోకలోడు ఎవడొచ్చినా కానీ పొల్మార్ దాటించాలి బరిగీసి కొట్లాడాలి ఈడ లోకల్ బిడ్డ ఈటల రాజేందర్ అన్న నీ మాయ ముంతెక్కడా నువ్వెక్కడ పుట్టినవని 30 తారీఖు నాడు తప్పకుండా పొల్మార్ దాటించాలే ఓన్లీ లోకలోనే ఉండి అన్నని గెలిపించాలి మీ సత్తేందో ఓట్ల రూపకంగా చూపిస్తారని కూడా మరొకసారి మీ అందరి కూడా పేరు నా తల వంచి విజ్ఞప్తి చేస్తున్నా దయించాలే అన్నకు 100,000 కంటే తక్కువ మెజార్టీ రావద్దు 100,000 పైనే పంపించాలని కూడా మరొకసారి శ్రీరాములపల్లె తెలంగాణ రక్త బంధువులకి మా అక్కలకి మా తల్లులకి మా తమ్ముళ్ళకి బీజేపీ నాయకులకి కార్యకర్తలకి పేరున ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ మాజీ మంత్రివర్యులు అన్న ఈటల రాజేందర్ అన్న గారు మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి.